రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కుక్కల స్వైర వ్యవహారం అనే కథనాన్ని ఎల్ఆర్టీ న్యూస్ తెలంగాణ ఛానల్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. కుక్కల దాడిలో పలువురు పెద్దలు చిన్నారులు గాయపడ్డారని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కుక్కల దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ అన్నారు. మన వేములవాడ పట్టణంలో వీధి కుక్కల బెదడి అనేది మళ్ళా స్టార్ట్ అయింది. మన రీసెంట్గా ఒక ఐదుగురిని మన మున్సిపాలిటీ పరిధిలో కరవడం జరిగింది. దీని ప్రకారం మనం లాస్ట్ 6 మంత్స్లో వేములవాడ మున్సిపాలిటీ నుంచి దగ్గర 500 కుక్కల దాకా మనం పట్టించి దాన్ని నియర్బై ప్లేసుల్లో అడవుల్లో కానీ అక్కడ వదిలివేయటం జరిగింది. అప్పటి నుంచి మనకి ఏదైతే కొంచెం మినెన్స్ తగ్గింది. బట్ ఏమైందంటే మన వేములవాడ పట్టణ పరిధి అనేది ఎక్కువ ఉండటం వల్ల మనం ఏదైనా గ్రామ పంచాయతీ కానీ పక్కన ఉన్న ఏదైనా వాళ్ళు కానీ పట్టించినప్పుడు వాళ్ళు కుక్కలు పట్టించినప్పుడు వాళ్ళు మన దగ్గర వదిలి వెళ్ళటం జరుగుతుంది. దీనివల్ల మన టౌన్లో కుక్కల సంఖ్య అనేది మళ్ళీ పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే మన యాత్రికులు అనేది చాలామంది వస్తుండటం వల్ల ఈ కుక్కలకి ఆహారం అనేది ఈజీగా దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే మన దగ్గర కుక్కల సంఖ్య ఏంటంటే మనం పట్టించిన తర్వాత 500-600 కుక్కలు పట్టించిన తర్వాత కూడా మళ్ళీ మినెన్స్ అనేది అంతే ఎక్కువైంది. సో మళ్ళీ మేము ఎవరైతే కుక్కలు పట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిపిస్తున్నాం. మనం కౌన్సిల్ రెజల్యూషన్ కూడా తీసుకున్నాం డబ్బులు దాని గురించి. సో పిలిపించి మళ్ళీ వాళ్ళని పట్టించి మనం సేఫ్ ప్రాంతాలకి వాళ్ళని తరలించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏబీసీ సెంటర్ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మనకి సిరిసిల్ల పట్టణంలో ఉండటం జరిగింది. మనకి ఏదైతే కొంచెం టిపిల్గా బిహేవ్ చేసే కుక్కలు ఉన్నాయో లేకపోతే వ్యాక్సినేషన్ కానీ లేకపోతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కానీ వాటికి చేయడంకో వాటి కూడా మన సిరిసిల్ల మున్సిపాలిటీతో మాట్లాడడం. మన బ్యాచ్ వైజ్ ఒక 20-20 కుక్కలను ప్రతి వీక్లీ తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేయించి లేకపోతే వ్యాక్సిన్ వేయించి మళ్ళీ మనం జనావాసాలు వదిలిపెట్టే కార్యాచరణ కూడా మనం రూపొందిస్తున్నాం. సో ఈ కుక్కల బెదర గురించి మున్సిపాలిటీ అయితే చాలా సీరియస్గా ఉంది. అండ్ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మన కుక్కల నివారణ అనేది వీధి కుక్కల నివారణ అనేది మనం తప్పనిసరిగా చేపడతాం.